నమస్తే అమ్మా. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారండి? జగన్ గారి ప్రభుత్వం ప్రస్తుతానికి బేసిక్గానే ఉందమ్మా. అయితే కొన్ని కొన్ని పథకాలు కొందరికి పూర్తిగా లబ్ధి పొందుతున్నారు, కొంతమంది కొన్ని మిస్ అవుతున్నాయి. అది ఆ పాయింట్ తీసే తర్వాత రైతాంగం కొద్దిగా ఇబ్బందులు పడ్డారమ్మా. అర్థమైందా? మహిళకు కానీ లేకపోతే ఇంకోళ్ళకి కానీ ఏంటి పిల్లలకు కానీ మనం బేసిక్గానే చేస్తున్నారు ఏంటి ఆయన విషయంలో. మనం ఇప్పటి వరకు ఇంకో పార్టీ పరం కాదు కానీ నాకు ఆ పార్టీ ఈ పార్టీ లేదమ్మా ఏంటి ఎవరైనా ఉంటాయి పార్టీ పరంగా మనం ఏ రకంగా లబ్ధి పొందలేదు చేయలేదు. అయితే కొద్దిగా రైతాంగాన్ని మాత్రం కొద్దిగా ఏంటి వెనకాడుతుంది ప్రభుత్వం. అదే కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని విషయాలు కూడాను డోర్ టు డోర్ డెలివరీ ఏంటి ఏ విషయాలైనా సరే వాలంటీర్ పరంగానే సరే మా ఫ్యాంక్షన్తో రేషన్ బియ్యంతో సహా ఏదైనా సరే డోర్ టు డోర్ డెలివరీ అవుతున్నాయమ్మా. వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని బాబు గారు చెప్పారు కదా, చంద్రబాబు గారు. అది ఆయన అభిప్రాయానికి వదిలేయాలి, ఆయన వ్యక్తిత్వానికి వదిలేయాలి. అర్థమైందా? అలాగనుకుంటే ఎలాగమ్మా, ఇంతవరకు మేము రేషన్ బియ్యంకి మా ఊర్లోనే రేషన్ బియ్యంకి వెళ్తే ఏంటి కనీసం మ్యాక్సిమం 2-3 గంటల టైం పట్టేది. అయితే ఆ రోజు అందితే అందేది, లేకపోతే 2వ రోజే. తర్వాత ఫెన్షన్కి వెళ్ళాలన్నా సరే ఏంటి చాలా ఇబ్బందులు పడేవారు. ఒక ఫెన్షన్కి ఒక మహిళ కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ వెళ్ళాలని చెయ్యాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. టయాగా రోజులు తరబడి పట్టేది. రెండోది మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిస్తే జగన్ గారు ఓడిపోతారని ఆయన రౌడీజం చేస్తున్నాడని ప్రజల మీద చెప్తున్నారు కదా కళ్యాణ్ బాబు గారు, దానికి ఎలా చెప్తారు అమ్మా? రౌడీజం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు రౌడీజం. అర్థమైందా ఏంటి? జగన్ గారు రౌడీజం చేశారని ఆయన అది చాలా తప్పదైంది. అర్థమైందంటే మనం అమ్మ అంటే అమ్మ, నీ అమ్మ అంటే నీ అమ్మ. అర్థమైందా? ఆయన ర్యాష్గా మాట్లాడారనుకోండి, ఆయన చిన్న మొదటి కండి రాజకీయ పరంగా ఆయన ఉన్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో సినీ ఫీల్డ్ నుంచి వచ్చే ఈయన. అర్థమైందండి ఏంటి అది ఆయన వ్యక్తిత్వానికి వదిలేయాలి. జగన్ గారి కంటే బాగా చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, చంద్రబాబు గారు నేను జగన్ గారి కంటే మంచి పథకాలు ఇస్తాను అంటున్నారు. సో ఇప్పుడు మీరు ప్రజలు ఎవరు నమ్ముతారు? అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇండివిజువల్గా పోటీ చేయమన్నమ్మా. ఆయన ఒంటరిగా పోటీ చేసి 175 స్థానాల్లో పోటీ చేసి ఏంటి ఇప్పుడు అనకూడదు కానీ ఆయన ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని పోటీ చేస్తాడో ఆయనకే నమ్మకం లేదు, ఆయన స్థానాన్ని ఆయన గెలిపించుకోవడం లేదని నమ్మకం లేదు. ఇంకా అలాంటప్పుడు జగన్ గారిని విమర్శించడం హక్కు ఆయనకి ఎలా ఉందమ్మా? రెండోది సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిన జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయని? జగన్ గారికి కానీ ఆయన సీఎం ఆ రేంజ్లో ఏంటి 2వ టర్మ్ కూడా సీఎం చేస్తాడమ్మా. సీట్లు అనేది చెప్పలేం. అయితే ఇప్పుడు జగన్ గారు అవినీతి చేస్తున్నాడని ఆ రిషికొండను మొత్తం తవ్విస్తున్నాడని కొండ మీద ఒకసారి రివెండ్ చేయండిమ్మా. రిషికొండను మొత్తాన్ని తవ్విస్తున్నాడని వైజాగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మొన్న మీటింగ్ లో. సో అక్కడ దేవుడు ఉండాలి, రౌడీలు కాదు, జగన్ గారు ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? అది చాలా తప్పమ్మా ఆయన మాట్లాడేది. అర్థమైందా? అని ఇక ఆ రౌడీజం ఏంటో మా రౌడీజం అలా అసలు రౌడీజం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా రౌడీజం? ఈయన రౌడీజం చేయలేదా? పవన్ కళ్యాణ్ గారు రౌడీజం చేయలేదా? చెప్పమంటారా? చెప్పండి. మరి ఇంకేంటి మీ ఛానల్ వరకు మీకు తెలుసు. అర్థందా? మీ ఏబిఎన్కి మీ ఈటీవీకి ఏంటి మీ ఛానల్కి మీకు తెలీదా? మరి ఇప్పుడు ఆయన కొన్ని ఛానల్ ఉంటాయి ఆయన సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటాయి. అర్థందా? మనకి పార్టీ అంటే ఏ పార్టీ మనకి ఏదో మనకి లబ్ధి పొందలేదు చేయలేదమ్మా. మీరేదో వచ్చారు ఏదో కసేపు స్పీచ్ ఇవ్వాలి, ఏదో ఇంతమందిలో కూతో కాదు మనం 4 అక్షరాలు నేర్చుకున్నాం అందుకే మనం స్పీచ్ చేస్తున్నాం అంతేగాని ఎవరి మూలం గల లోకేష్ గారా ఎక్కడున్నారమ్మైనా? లోకేష్ గారు ఎక్కడ పాదయాత్ర చేస్తలేదు, ఎక్కడున్నారు చెప్పమ్మా. నీ పేరేంటి నాకు తెలియదు, తమ్ముడు ఏం పేరమ్మా నీ పేరు ఏంటి? అలా కాదు లోకేష్ గారు ఎక్కడున్నారమ్మా? యువకాలం ఏం జరుగుతుందమ్మా? యువకాలం జగన్ గారు పాదయాత్ర చేశారు, చంద్ర రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. అర్థమైందా? దరదారులాడిపోయింది ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంతో, ప్రతి గ్రామాన ఏంటి కనీసం మేము చేలో ఉన్న మారుమూల చేలో ఉన్నా సరే జగన్ గారు ఉత్తరారు రా, జగన్ గారు పాదయాత్ర చేద్దాం, రాజశేఖర పాదయాత్ర చెప్పుకున్నాం.
ఇప్పుడు లోకేష్ గారు ఆయన ఆయన ఎక్కడున్నాడో నాకే తెలియదు. ఇప్పుడు వదిలేతే నేను టీవీ చూస్తాను. నేను నేను 10th class ఎస్ఎస్సి చదువుకున్నాను. నేను చంద్రబాబు గారు ఒకసారి ఊ అంటే జగన్ అంత చూస్తా అంటున్నాడు లోకేష్ బాబు గారు. మరి ఈయన అలాగంటే అలా తమ్ముడు ఈయన అలాగంటే. సో మరి ఫైనల్గా నీకు జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారు? 175కి ఎన్ని సీట్లు వస్తాయి అనేది అది అది ఆ తల్లే చెప్పలేదు, దుర్గమ్మ తల్లే చెప్పలేదు. అర్థందా? సీఎం గ్యారంటీ వస్తా అవుతాడు ఆయన, అది నా నమ్మకం, నా అభిప్రాయం. సీట్లు అనేది ఒక్కో నియోజకవర్గం కొన్ని డ్యామేజ్ ఉంటాయమ్మా. అర్థమైందా? ఏమండి, మేము వ్యవసాయం చేస్తున్నాం, ఇంకో ఈయన ఉన్నారు, ఈయనకి మంచి 60 బత్తాలు అవుతుంది, నన్ను 40 బత్తాలు అవుతుంది. ఈయన అలాగే చేస్తాడు మా పెట్టుబడి, నేను అలాగే పెట్టుబడి పెడతాను. దానికి మనం ఏం చేస్తాం? అవునా? ఆ తల్లి చూడాలి, ఆ దుర్గమ్మ తల్లి చూడాలి. అయితే సీఎం మాత్రం జగన్ గారు అవుతారు. సీట్లు అన్నావా ఏంటి? ఆగు, నువ్వు పూర్తిగా అడుగు. సీట్లు అన్నావా, ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేవు. అర్థమైందా? ఈ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ మామూలేనమ్మా. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి పరంగా మంచివి, ఆయన వ్యక్తిత్వం పరంగా మంచోడు, మంచోడే. ఆయన ఇండివిజువల్గా ఆయన పోటీ చేయమనమ్మా, నెక్స్ట్ ఆయన భవిష్యత్తు ఉంటుంది. నీ ఏమొచ్చి చంద్రబాబు డైరెక్షన్లో నడిచిన వ్యక్తి ఆయన, అది వ్యూహం. చంద్రబాబు నాయుడు ఛానల్లో నడుస్తున్నాడు ఆయన, పక్కాగా నేను చెప్తున్నా. నా పేరు శివన్నారాయణ. అర్థందా? పక్కాగా చంద్రబాబు డైరెక్షన్లో నడుతున్నాడు. ఏంటి తుత్తులు పెట్టుకోవద్దని చెప్పు, ఒంటరిగా పోటీ చేయమను. ఇప్పుడు కాదు, నెక్స్ట్ అయిన భవిష్యత్తు ఉంటుంది. నెక్స్ట్ అయిన భవిష్యత్తు ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఆయన ఇన్ని పథకాలు నవరత్నాలను ప్రకటించాడు, కొన్ని మిస్ అవ్వచ్చు. ఏంటి నా పిల్లడికి మన్నామొచ్చి ఏదుకున్న ఏంటి అంతే, ఇప్పుడు ఈ సంవత్సరం అవ్వలేదు. అది మన తల రాత అనుకోలేదు తప్ప ఆయన మనం విమర్శించడం మనం సరిపోం కదా. ఓకేనా? ఇంకేం కావాలా? థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి జగన్ గారు పరిపాలన. నేను ఏలూరు కొత్త వర్షం నుంచి మాట్లాడుతున్నాను అండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కొత్తగా నూతనంగా ఎక్కినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మరి కరోనా టైంలో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు బట్టి ఒక అన్ని రేట్లు పెరిగిన దాన్ని బట్టి మరి ఆయన పరిపాలన బాగుందని మా అభిప్రాయం. మరి జగన్ గారిని ఓడిస్తామని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, అది వారి యొక్క వ్యక్తిగత ఇదాన్ని బట్టి మాట్లాడుతున్నారు తప్ప, ఇప్పుడు ఈ వాళ్ళ తండ్రి గారి పరిపాలన బట్టి చూస్తే మరి అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మరి ఈయన మరి ఎక్కి దాదాపు 4 సంవత్సరాలు బట్టి కూడా అనేక రకాల అనేక సమస్యలు వచ్చినా కూడా అన్నింటిని ఎదుర్కొని మరి అమ్మఒడిని అనేక రకాల పథకాలు పెట్టి ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ మరొకసారి ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, జగన్ గారు రౌడీజం చేస్తున్నారని గుండాయిజం చేస్తున్నాడని ప్రజల మీద అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలందరికీ చూస్తున్నారు. మా అభిప్రాయం ఏంటండి, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. తెలుగుదేశం వారు అదే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తారు. ఇక వారి యొక్క వ్యక్తిగతాన్ని బట్టి మనం దాన్ని మేము చెప్పలేము. నెక్స్ట్ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మా అభిప్రాయం, రావాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై జగన్. ఎలా ఉంది జగన్ గారి గవర్నమెంట్? బాగుందమ్మా, బాగుంది. మాకు వస్తుందండి, వస్తుంది. ఓకే, వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు మీరు? వాలంటీర్లు ఇస్తారమ్మా, ఇస్తారు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడే బాగుంది. అప్పుడు రాలేదా మీకు పింఛన్? అప్పుడు వచ్చింది. అప్పుడు ఎలా తీసుకున్నారు? అప్పుడు తక్కువ. అప్పుడు అంటే అప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చారు? అప్పుడు అప్పుడు ఇచ్చారా ఇంటికి వచ్చి? కాదు కాదు, ఇల్లు తెచ్చుకుంటాను అంతే. మరి ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు గారు గెలుస్తారంటారా జగన్ గారు గెలుస్తారు? ఎవరి మీద ప్రజలు? నాకు ఈ బాబు మీద ఉంది, జగన్ బాబు గారు మీద. జగన్ గారు గెలుస్తారంటారా నెక్స్ట్?